హెల్లో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సీజన్కు సంబంధించి ఇప్పటికే స్టార్ మా ప్రోమోను కూడా విడుదల చేసేసింది కరోనా లేకపోతే ఇప్పటికే షో రిలీజ్ అయ్యేది ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ మొదటి సీజన్కు యంగ్ టైగర్ యంగ్ హోస్ట్ హోస్ట్గా వ్యవహరించగా రెండో సీజన్కు నేచురల్ స్టార్ నాని మూడో సీజన్కు కింగ్ నాగార్జున వ్యాఖ్యాతాలుగా ఉన్నారు ఇప్పుడు నాలుగో సీజన్కు కూడా నాగార్జునే హోస్ట్ అని ప్రచారం జరుగుతుంది అది కూడా ఒక పోస్టర్లో కన్ఫర్మ్ కూడా అయిపోయింది కానీ బిగ్ బాస్ ఫోర్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కు ఇటీవలే స్టార్మ అప్డేట్ ఇచ్చింది బిగ్ బాస్ ఫోర్ ప్రోమోను విడుదల చేసిన కేవలం టైటిల్ లోగోను మాత్రమే ఈ ప్రోమోలో చూపించారు అయితే బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆగస్టు ముప్పై నుంచి ప్రారంభం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు సమాచారం అలాగే నాగార్జునకు సంబంధించిన ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేసేసారు బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆగస్టు ముప్పై నుంచి ప్రారంభం అవుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది కింద టడాది మాదిరిగానే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ సిద్ధమవుతుందని తెలిసింది ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షోను నిర్వహించనున్నారని తెలిసిందే దీనికోసం కొన్ని కొత్త మార్పులైతే తీసుకొచ్చారు గత సంవత్సరం వంద రోజులకు పైగా ఈ షో నడిచింది కానీ ఈసారి మాత్రం రోజులు తగ్గించడం అయితే జరుగుతుంది అంతేకాదు షోలో కొత్తగా చాలా మార్పులు చేశారని టాక్ వినిపిస్తుంది కొత్తగా చేసిన మార్పుల్లో ముఖ్యమైనది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అంటున్నారు ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్లు ఉండరని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది గడిచిన మూడు సీజన్లో షో ప్రారంభమైనప్పుడు హౌస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్లతో పాటు మధ్యలో ప్రత్యేకంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్లు పంపారు జనాల్లో ఈ షో పట్ల మరింత ఆసక్తిని పెంచడానికి ఈ ఎంట్రీలు ఉండేవి ఈ ఎంట్రీలు కు కూడా మంచి జోష్ని ఇచ్చేవి అయితే ఈసారి ఇలాంటి జోష్ ఉండదని టాక్ వినిపిస్తుంది మొదటి రోజు హౌస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్లు తప్ప కొత్తగా ఒక్క కంటెస్ట్లు కూడా లోపలికి వెళ్ళరట ఇంకో విషయం ఏంటంటే గత సీజన్ల మాదిరిగా కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు పడటాలు కుళ్ళబుడుచుకోవడాలు హగ్గులు లాంటివి కూడా ఈ సీజన్లో ఉండవని అంటున్నారు భౌతిక దూరం పాటించడంలో భాగంగా వీటన్నిటినీ అవాయిడ్ చేస్తున్నారట హౌస్లోకి వెళ్ళే కంటెస్టెంట్లు సంఖ్య కూడా గతంలో పోల్చుకుంటే తక్కువే ఉంటుందని అంటున్నారు హౌస్లో టాస్క్లన్నీ ఫిజికల్గా తలపడేలా కాకుండా మెంటల్గా తలపడేలా ఉంటాయని దీనికోసం ప్రత్యేకంగా టాస్క్లను సిద్ధం చేస్తున్నారని టాక్ అయితే వినిపిస్తుంది మరి చూడాలి బిగ్ బాస్ మొదలైన వెంటనే ఇంకా ఎలాంటి మార్పులు చేస్తారనేది అయితే ఈ సీజన్కి కి విష్ణుప్రియ కూడా వస్తుందన్న టాక్ అయితే వినిపించింది అది అక్షరాల అబద్ధమని నేనైతే ఎక్కడికి వెళ్లడం లేదని తానే స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో తేల్చి చెప్పేసింది ఇక అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సంబంధించి ఇప్పటికే పలు జాబితాలు ప్రచారంలో ఉన్నాయి ఇవన్నీ ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతున్నాయి కూడా ఈ జాబితాలో నటి సోషల్ మీడియా స్టార్ ఓ బేబీలో నటించిన సునైనా కూడా ఉన్నారని టాక్ అయితే వినిపిస్తుంది అంతేకాదు బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేశారని రూమర్లు వస్తున్నాయి ఒక్కో ఎపిసోడ్లకు లక్ష రూపాయలు తీసుకుంటున్నారని వదంతులు వ్యాపిస్తున్నాయి ఈ రూమర్లపై తాజాగా సునైనా స్పందించింది ఈ టైమ్స్ టీవీతో సునైన ప్రత్యేకంగా మాట్లాడారు ఈ రూమర్ల గురించి ఆమె వద్ద ప్రస్తావించగానే నవ్వుతూ ఈ రూమర్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు నేను లక్ష రూపాయల రెమెన్యూషన్ని డిమాండ్ చేశాను అనే విషయాన్ని పక్కన పెడదాం అసలు బిగ్ బాస్ షో వాళ్ళు నన్ను లేదు నేను కూడా షోలో పాల్గొనడానికి వాళ్లకు అడగలేదు అని సునయన స్పష్టం చేసింది ఒకవేళ అవకాశం వచ్చినా తాను బిగ్ బాస్ షోలో పాల్గొనలేకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు ఈ షోలో పాల్గొనడం వల్ల ఫేమ్ వస్తుందా లేదంటే డబ్బులు వస్తాయా అనేది పెద్ద విషయం కాదు నాకు మూడున్నరేళ్ళ కొడుకు ఉన్నాడు ప్రస్తుతం నేను వాడి బాగోగోలు చూసుకోవాలి కదా వాడిని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను ప్రస్తుతం నాకు బాబు తప్ప మరో లోకం లేదు అని సునైనా వెల్లడించారు అయితే మొత్తానికి సునైనా కూడా ఎక్కడికి వెళ్ళడం లేదని స్పష్టం చేసింది ఇకపోతే ఈ షో ద్వారా ఎంతోమంది సినీ నటులు ఫేమ్ అయ్యారు కాకపోతే నిత్యం బిగ్ బాస్ షో విషయమై ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతుండడంతో చూస్తూనే ఉన్నాం షో చూడాలని ఉబలాట పడుతూ ఎంతమంది ఆడియన్స్ వేచి చూస్తుంటారో మరోవైపు అంతేమంది ఈ షో వ్యతిరేకిస్తూ రకరకాల కామెంట్స్ చేస్తుంటారు అయితే తాజాగా బిగ్ బాస్ షోలో పాల్గొని పాపులారిటీ పెంచుకున్న ఓ సినీ నటి ఈ షోని బ్యాన్ చేయాలని చెప్పడంతో అంత షాక్ అయ్యారు కలవాణి చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల దగ్గరైన నటి ఒవియా హెలెన్ తెలుగు తమిళం మలయాళం భాషల్లో దాదాపు నలభై సినిమాల్లో నటించిన ఈమె తమిళ బిగ్ బాస్ సీజన్ వన్లో పాల్గొని భారీ క్రేజ్ కొట్టేసింది అయితే ఈ సీజన్ విన్నర్ అరవతో బిగ్ బాస్ హౌస్లో ఆమె చేసిన రొమాన్స్ జరిపిన ప్రేమాయణం ఈ తర్వాత ఆత్మహత్యకు పట్ల తీవ్ర సంచలనం రేపాయి ఈ క్రమంలోనే తాజాగా నీటి జనులతో జరిపిన సంభాషణలో ఓవియా బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలని చెప్పడం జనాల్లో హాట్ ఇష్యూగా మారింది సోషల్ మీడియా వేదికగా చిట్చాట్ చేస్తుండగా ఓ నేటిజన్ బిగ్ బాస్ షోను నిషేధించాలన్న వాదనపై మీ అభిప్రాయం చెప్పండి అని ఓవియాను అడిగాడు దీనిపై రియాక్ట్ అయిన ఆమె బిగ్ బాస్ షోను తప్పకుండా నిషేధించాల్సిందేనని అక్కడ టీఆర్పి కోసం యమ టార్చర్ పెడుతుంటారని పేర్కొంటూ సంచలన కామెంట్ చేసింది కంటెస్టెంట్ చచ్చిపోయినా పర్లేదు అనే స్థాయిలో ఒత్తిడి ఉంటుందని అలాంటి షోని వెంటనే బ్యాన్ చేసేయాలని తెలిపింది దీంతో మరోసారి బిగ్ బాస్ షో జనాల్లో చర్చనీయాంశనంగా మారింది చివరి విషయానికి వస్తే కరోనా కారణంగా ఈ ఏడాది బిగ్ బాస్ షో ఉండదేమో అని జనాల్లో ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇటీవలే ఈ షో టైటిల్ ప్రోమో రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తిచ్చింది బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఈ షో ఎప్పుడు ప్రారంభమవుతుంది హోస్ట్ ఎవరు అనే దానిపై క్లారిటీ అయితే ఇచ్చేసింది అందరూ అనుకున్నట్లుగానే బిగ్ బాస్ ఫోర్ హోస్ట్ గా మరోసారి నాగార్జుననే కనిపించబోతున్నారు బిగ్ బాస్ ఫోర్ ప్రోమో షూట్ కోసం చాలా కాలం తర్వాత సెట్స్ పైకి వచ్చారు నాగార్జున హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్స్ లో ఈ షో ప్రోమోను చిత్రీకరించారు దీనికి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా ప్రముఖ కెమెరామెన్ కేఎస్ సెందిల్ కుమార్ ఛాయగ్రహణం అందించారు ఈ షూటింగ్ తో అన్నపూర్ణ స్టూడియోస్ వాతావరణం సందడిగా మారింది ఇందులో నాగార్జున గెట పదిరిందని అందరూ అంటున్నారు తాజాగా షూట్ చేసిన ఈ బిగ్ బాస్ ఫోర్ ప్రోమో వీడియోను త్వరలోనే టీవీలో కూడా ప్రసారం చేయనున్నట్లు సమాచారం ఇక ఈ షోలో కనిపించబోయే పార్టిసిపెంట్స్ ఎంపిక కూడా పూర్తయిందని తెలుస్తుంది అతి త్వరలో షూట్ స్టార్ట్ చేసి ఆగస్ట్ నెలలోనే ప్రసారం చేసేలా ఏర్పాట్లు మమ్మారం చేశారట కాగా గత సీజన్ లా వంద రోజులు కాకుండా ఈసారి కేవలం డెబ్బై ఐదు రోజుల్లోనే ఈ షో ఫినిష్ చేయబోతున్నట్లు టాక్ అయితే వినిపించింది బిగ్ బాస్ సీజన్ త్రీ కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు ఇక బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రోమో షూటింగ్ మొదలైంది నాగార్జున ప్రోమో షూటింగ్ కి హాజరు కావడం జరిగింది ఈ నెలలోనే బిగ్ బాస్ షో మొదలు కానుంది ఇప్పటికే షోలో పాల్గొనే సెలబ్రిటీల ఎంపిక ఆ ప్రక్రియ పూర్తయిందని తెలుస్తుంది బిగ్ బాస్ షోలో పాల్గొనే సెలబ్రిటీలు వీల్లేనంటూ అనేక పేర్లు ప్రచారంలో ఉన్నాయి అయితే దీనిపై స్పష్టత రావాలంటే కొన్నేళ్ళు ఆగాల్సిందే ఇక గత మూడు సీజన్లకు మించి ఫన్ అండ్ క్రేజీ గేమ్స్ తో బిగ్ బాస్ సీజన్ ఫోర్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బిగ్ బాస్ షో అత్యంత పగడ్బందీగా నిర్వహించనున్నారు తెలుగు ప్రేక్షకులు మాత్రం షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గత రెండు సీజన్లలో ఈ ఛానల్ తరపున ఇద్దరు ర్యాంకులు రంగంలోకి దిగారు సీజన్ టూలో లో దీప్తి బిగ్ బాస్ కంటెస్టెంట్గా రాగా సీజన్ త్రీలో జర్నలిస్ట్ జాఫర్ బిగ్ బాస్ కంటెస్టెంట్గా హౌస్కి వెళ్ళిన విషయం తెలిసిందే ఇదే సాంప్రదాయాన్ని నాలుగో సీజన్లో కూడా కొనసాగిస్తూ ఈ ఛానల్ నుంచి మరో యాంకర్ బిగ్ బాస్ కంటెస్టెంట్గా వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది బిగ్ బాస్ ప్రసారమైన అన్ని రోజులు కూడా ఆ ఛానల్లో గంటపాటు స్పెషల్ ప్రోగ్రాం నడిపి అప్డేట్స్ అందించి బాగా ప్రమోట్ చేసేవారు ఇప్పుడు సీజన్ ఫోర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ ఛానల్లో స్పెషల్ డిస్కషన్స్ మొదలుపెట్టేశారు ఇక ఎలక్ట్రానిక్ మీడియా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఆ ఛానల్ నుంచి బిగ్ బాస్ సీజన్ ఫోర్లో అడుగు పెట్టబోయే ఆ ప్రముఖ యాంకర్ ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది హెయిర్ స్టైల్లో కానీ వస్త్రధారణలో కానీ న్యూస్ ప్రజెంటేషన్లో కానీ విచిత్రంగా కనిపించే ఆ యాంకర్ బిగ్ బాస్కి వస్తే రచ్చ మామూలుగా ఉండదని చర్చ మొదలైంది బ్రేకింగ్ కానీ వార్తను కూడా సెన్సేషన్ చేయడంలో ముందుండే ఆ ప్రముఖ యాంకర్ బిగ్ బాస్కి వస్తే బిగ్ బాస్ షో పెద్ద సెన్సేషన్ కావడం ఖాయమే అని అభిప్రాయపడుతున్నారు కొందరు కొందరైతే వామ్మో ఆమెన తట్టుకోవడమే కష్టం సుమి అని సెటర్లు కూడా వేస్తున్నారు మరి ఆ యాంకర్ అనేది మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో చూస్తూనే ఉండండి మరి అప్డేట్స్ మీరు కూడా పొందడం కోసం ఇప్పటి కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన నుంచి యాక్టివేట్ చేసుకోండి మరి ఇటువంటి బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ఈ వీడియోని ఫుల్ వర్క్ చూసిన వాళ్ళు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో ఐ వాంట్ బిగ్ బాస్ అని కామెంట్ చేయండి